ప్రసంగ లోపల 8500 నుంచి 9000 మంది చచ్చిపోతారు ఈ ప్రపంచంలో. అది మన చుట్టూ ఉన్నటువంటి చావు యొక్క వేగం. ఇప్పుడు ప్రపంచంలో జనాభా 750 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఒక బాబు కానీ పాప కానీ ఈ క్షణాన పుట్టినా 100 సంవత్సరాల తర్వాత ఆ బాబు కూడా చచ్చిపోతాడు. అంటే రానున్నటువంటి 100 సంవత్సరాల్లో 750 కోట్ల మంది ఖచ్చితంగా చచ్చిపోతారు. ఒకవేళ దాన్ని సగట్లో తీసుకుంటే ప్రతి సంవత్సరం 7 కోట్ల 50 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి నెల 60 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి గంట 2 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి నిమిషం 8400 మంది చనిపోతారు. హలో బాగున్నావా అనే లోపల 5 చచ్చిపోతారు. ఇది మన చుట్టూ ఉన్నటువంటి చావు యొక్క పరిస్థితి. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ముసలోళ్ళు కాకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా డిగ్రీ చదువుకోకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు యవ్వనస్తులు కాకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు నడవలేకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. కానీ పుట్టిన ప్రతి వాడు చావాల్సిందే. నాకు చావు రాదు అని అనగలిగేది ఈ ప్రపంచంలో ఒక్కడే పిచ్చోడు. అది మీరు కాదని నాకు తెలుసు. చావు చాలా ఖచ్చితమైంది. చావు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది మామూలుగా ముసలివాళ్లే చనిపోతారు. కొంతమంది ఆకస్మికంగా చనిపోతారు. కొంతమంది సిద్ధపడి చనిపోతారు. కొంతమంది సిద్ధపాటు లేకుండా చనిపోతారు. చావు అనేది ఖచ్చితం. చావు ఒకవేళ జీవితానికి అంతం అయినట్లయితే చాలా తెలివిగా ఆలోచించండి. కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు. చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకనంటే కష్టపడి జీవించి చేయగలిగేది ఏముంటుంది? ఏమీ ఉండదు. మీకు విషయం తెలుసా? కోడి పందాల్లో కోడి పుంజుని వాడుతూ ఉంటారు. దానికి గనక దెబ్బ తగిలితే దాన్ని కష్టపడి బతికించరు, చంపేస్తారు. దాన్ని రేటుకి అమ్మేస్తారు. గుర్ర పందాల్లో కోట్లు ఖరీదు చేసి గుర్రాన్ని పందెంలో పెడతారు. ఒకవేళ గనక పొరపాటున గుర్రం కింద పడిపోతే దాన్ని గన్ను పెట్టి పేల్చి చంపేస్తారు. ఎందుకంటే దాన్ని బ్రతికి ఉంచితే కనుక ఖర్చు అవుతుంది తప్పి లాభమే ఉండదు. ఒకవేళ మన జీవితం కూడా అలాంటిదైతే, చావు జీవితానికి అంతమైతే కనుక కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు. చచ్చిపోతే బాగుండేది. కానీ దాంతోనే అర్థమవుతుంది చావు జీవితానికి అంతం కాదని, చావు తర్వాత ఏదో ఉందని. చాలామందికి చావు తర్వాత ఏముందో తెలీదు. చాలామంది చావు తర్వాత ఏముందో తెలుసు. చాలామందికి చావు తర్వాత ఏముందో తెలియదు. కాబట్టి రుజువు చూపించగలవా చావు తర్వాత ఏముంది అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది నాస్తిక ఆలోచనలో ఉండొచ్చు. ఎవడు చూసొచ్చాడు చావు తర్వాత జీవితం అని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చావు తర్వాత జీవితం ఉన్నది అని అనడానికి మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయమైనటువంటి రుజువుని 1956 సంవత్సరంలో డాక్టర్ రేమండ్ మూడీ అనేటువంటి ఆయన అందించాడు ఈ లోకానికి. డాక్టర్ రేమండ్ మూడీ అమెరికాలో గుండె జబ్బు నిపుణులుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చాడు. ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే అతను చచ్చిపోయాడు. అంటే డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే గుండు కొట్టుకోవట్లేదు, ఊపిరి పీల్చుకోవట్లేదు, నాడి కొట్టుకోవట్లేదు, మనిషి చచ్చిపోయాడు. అయితే డాక్టర్ గారు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చి ఆయనకి షాక్ ట్రీట్మెంట్ అంటారు, అది ఇస్తే ఒక్కసారిగా ఉడుక్కుపడి లేచాడు ఆయన. కానీ డాక్టర్కి తెలుసు అతని దగ్గరికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడని. 6 నిమిషాల తర్వాత తాను మళ్ళీ ప్రాణం వచ్చింది. డాక్టర్ గారికి ఒక అనుమానం వచ్చి ఈ 6 నిమిషాలకి వీడికి ఏమైంది, వీడికి ఏమన్నా గుర్తుంటుందా అని అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత వాడు ఇచ్చినటువంటి జవాబులు డాక్టర్కి నమ్మబుద్ధి అవ్వలేదు. తాను వెంటనే తన మిత్రులందరికీ కూడా ఆయన రిక్వెస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు. మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వచ్చి చచ్చిపోయి 4 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాణం వెనక్కి వస్తే నేను అడిగే ప్రశ్నలు తను అడగండి, అతనిచ్చే జవాబులు సేకరించి నాకు పంపించండి అని చెప్పాడు. 6 నెలల్లో ఆయనకి 153 మంది దగ్గర నుంచి జవాబులు వచ్చాయి. ఈ 153 మంది కూడా కనీసం 4 నిమిషాలు చనిపోయి మళ్ళీ ప్రాణం తెచ్చుకున్నటువంటి వాడు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు అన్నట్లు కూడా ఒక పుస్తకంలో ఆయన ముద్రించాడు. ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్. మీరు ఎవరైనా ఇంటర్నెట్ చూడటం, గూగుల్ చేయటం అలవాటు ఉన్నట్లయితే లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కొట్టిన, రేమండ్ మూడీ అని కొట్టిన, నేను చెప్పినటువంటి ఈ నివేదిక అంతా కూడా గూగుల్లో ఉంది. 153 మంది ఇచ్చినటువంటి జవాబులు దాంట్లో మీరు చదవగలుగుతారు. ఆ 153 మందిలో 13 మంది ఇచ్చినటువంటి జవాబుల్ని ఆధారం చేసుకొని దూరదర్శన్ వాళ్ళు హోనీ అన్హోనీ
అనే ఒక సీరియల్ను కూడా చూపించారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను మాయ చేయట్లేదు, లేకపోతే మీ చెవులో పువ్వు పెట్టట్లేదు, వాస్తవాన్ని మేము ముందు పెడుతున్నాను. డాక్టర్ రేమండ్ మూడీ చేసినటువంటి ఆ పరిశోధనను బట్టి చావు జీవితానికి అంతం కాదు, చావు తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నది అని రుజువు చేశాడు. చావు తర్వాత కనుక జీవితం ఉన్నట్లయితే ఆ జీవితం గురించి ఎవరు చెప్పగలరు, ఆ జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. ఈ 153 మంది ఇచ్చినటువంటి జవాబులు చూస్తూ ఉంటే కాస్త భయంగానే ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు నన్నాటిని సేకరిస్తే ఈ విధంగా ఉంటుంది. మేము చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని ఎవరో బాగా కుదుపుతున్నట్లు అనిపించింది. ఆ విధంగా కుదుపుతున్నప్పుడు మాలోంచి మేము బయటకు వచ్చాం. మా శరీరాన్ని మేము చూసుకోగలుగుతున్నాం. మా మీద పడి కొంతమంది ఏడుస్తున్నారు, మాకు కొంతమంది ఇంజెక్షన్లు ఇస్తున్నారు, కొంతమంది షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలియదు. మా శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ ఒకేసారి పోయినాయి. చాలా తేలిగ్గా అనిపించింది. తర్వాత ఒక అంధకారమైనటువంటి గుహలోకి మేము వెళ్ళాం. చాలా వేగంగా ఆ సొరంగంలో వెళ్ళాం. ఎంత దూరం ప్రయాణం చేసామో మాకు తెలియదు, ఎంత వేగం ప్రయాణం చేసామో మాకు తెలియదు. అవతలికి వెళ్ళిన తర్వాత మహా వెలుగున్నది. ప్రపంచంలో అలాంటి వెలుగును మేము ఎప్పుడు కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 మంది ఇచ్చినటువంటి జవాబు, 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఆ 2 ప్రశ్నలు మమ్మల్ని ఆలోచింపచేశాయి. 1, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? ఇది మొదటి ప్రశ్న. 2, నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ అదర్స్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ? ఈ 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చాం. దీంతో మనకు అర్థమవుతుంది, మరణం తర్వాత ఏదో ఉంటుందని, మరణం తర్వాత మనం లెక్క అప్పచెప్పాల్సి వస్తుందని, మరణం తర్వాత మన జీవితాన్ని బేరీజ్ వేస్తారని, మరణం తర్వాత మరణానికి ముందున్నటువంటి జీవితంతో సంబంధం ఉంటుంది అని. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత ఉన్నది. మరణం అవతలికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది మనకుండేటువంటి ప్రశ్న.